అజిత్ కి తెలుగులో ఏదో నార్మల్ గా పేరు క్రేజ్ ఉంది కానీ తమిళనాడులో మాత్రం అగ్ర హీరోల్లో ఒకరు. అజిత్ నేమ్ అక్కడ బాగా ఫేమస్. ఇక తునివు తెగింపుగా తెలుగులో రిలీజ్ కాగా అజిత్ కొత్త చిత్రం ఇక్కడ సంక్రాంతి రేసులో మొదటి సినిమాగా అడుగుపెట్టింది. మరి సినిమా ఆకట్టుకుందా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్య, లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలను ఓ మొక్కలో చెప్పాలంటే అజిత్ ఓ బ్యాంకును టార్గెట్ చేయడం, అదుపులో పెట్టుకోవడం, బ్యాంకును స్వాధీనం చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తారు. పోలీసులు పట్టుకోవడానికి తంటాలు పడగా రాజకీయ నాయకులు అజిత్కి మధ్య ఈగో ప్రాబ్లం వస్తుంది. అజిత్ ఏదో ఆ సమస్య బ్యాంకుని టార్గెట్ చేయలేదు. రాజకీయ నాయకులు డబ్బును దాచుకొని సీక్రెట్గా మెయింటైన్ చేసి బ్యాంకునే కన్నం వేస్తారు. మరి సపోర్ట్గా మంచు వారియర్ సపోర్ట్ చేస్తుంది. ఆ బ్యాంకు దోపిడి ఎందుకు చేశారు, అసలు రాజకీయ నాయకులకు అజిత్కి ఏంటి ఫ్లాష్ బ్యాక్ అన్నది సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్న అంశాల గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలోని ఫైట్స్ గురించి మాట్లాడాలి. కొన్ని సీన్స్ హాలీవుడ్ సీన్స్లో కూడా తీర్థమని ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ని మించే విధంగా సెకండ్ హాఫ్ ఉంది. అజిత్ నెగిటివ్ రోల్ ఆకట్టుకోవడంలో సందేహమే లేదు. స్క్రీన్ ప్లే రేసిగా సాగిపోతుంది. సముద్రకని రోల్ కూడా బాగా హైలైట్ అయింది. పెట్టిన బడ్జెట్కి అస్సలు ఎక్కడ కూడా తగ్గలేదు. సినిమా బీజియం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. గిబ్రన్ బీజియం స్కోర్ అయితే ఇచ్చి పడేశారు. ఈ సినిమాలో కాస్త నిరాశపరిచే అంశాలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కాస్త కొన్ని సీన్స్ మాత్రం బాగా డల్గా అనిపించాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకుంటుంది. అజిత్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా డైరెక్ట్ అయిన వినోద్ మరీ మెప్పించారు అని చెప్పలేం కానీ పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా ఓసారి చూసేవచ్చు.